హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శ్రావణి, వెల్కమ్ టు మై ఛానల్ బహరీన్ లో తెలుగు జంట. సో ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. డ్రై కర్రీ అనమాట, గ్రేవీది కాదు. సో నేను ఈరోజు కూరది ఏంటంటే చావ్ చావ్ అంటే దీన్ని బ్యాంగ్లో బ్రింజల్ లేకపోతే ఐ థింక్ సీమ వంకాయ అని కూడా అంటారేమో, ఐఎమ్ నాట్ షూర్. దీంతో ఒక మంచి డ్రై కూర రెసిపీ చూపించబోతున్నానండి. అది మీకు రైస్లో కన్నా చపాతీలో కన్నా దేంట్లో కన్నా బాగుంటుంది అనమాట. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యా అండి, ఇంకెప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పాన్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చనాదాల్ అండ్ అలానే 1 టీ స్పూన్ ఆఫ్ క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర వేసుకుని ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేయాలండి ఫస్ట్ బాగా. ఇవి కూడా భారీ భారీగా చేస్తూ ఉండాలన్నమాట. దాని తర్వాత మీకు రుచికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి, ఎందుకంటే కూరలో వేసే కారం మొత్తం ఎండుమిర్చితోనే వస్తుందండి. అడిషనల్గా మనం ఏం కారం వేయమన్నమాట. అండ్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత దాంతో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు కూడా వేసుకోవాలని నేను ఇక్కడ అన్ని నదరందాస్తో వేస్తున్నాను. సో ఇవన్నీ బాగా చిటపట్లాడిన తర్వాత నువ్వులు అవన్నీ మనం ఒక బౌల్లో విడిగా తీసేసుకోవాలి. అండ్ ఇదే బాండీలో మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ పీనట్ ఆయిల్ వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆల్మోస్ట్. దాంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసిన వెంటనే ముక్కలు వేసేసుకుని మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ 2-3 సెకండ్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ అలానే ఒక 1 పించ్ ఆర్ 2 పించెస్ ఆఫ్ మీరు టర్మరిక్ వేసుకోండి. వేసుకుంటూ దాన్ని కూడా మూత పెట్టుకుంటూ మనం మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఉండాలండి. అండ్ మనం టర్మరిక్ వేసాం కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దాంట్లో మనం యూనో బ్లాక్ పెప్పర్ కార్న్ వేస్తే కానీ మనకి ఆ టర్మరిక్ అనేది బాడీలో అబ్జార్బ్ అవ్వదని. సో ఆ రీజన్ వల్ల నేను కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. సో నేను జస్ట్ కొంచెం రుచికి తగ్గట్టు, మీరు అలా కాదు అంటే మీరు ఎండుమిర్చి కొంచెం తగ్గించి కొంచెం కారం కానీ ఘాటు కానీ మీరు ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్తో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దాంతోపాటు ఒక చారు కూడా పెడుతున్నానండి. సో అదేంటంటే మిరియాల చారు అనమాట, కొంచెం వెల్లుల్లి మిరియాల చారు టైప్. దానికి ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి, దాంట్లో 1 టీ స్పూన్ ఆల్మోస్ట్ మిరియాలు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వాటిని కచ్చాపచ్చాగా మనం దంచుకుని పక్కన పెట్టుకోవాలండి. అలానే ఈ టైం లోపల మనం ఒక సాస్ పాన్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్, మీకు ఎంత చారు అమౌంట్ కావాలో అంత, నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1 గ్లాస్కి 1/4 అడిషనల్ పోసి అంత వాటర్ తీసుకున్నాను. దాన్ని బాగా బబుల్ వచ్చేంత వరకు మనం కాగనివ్వాలండి. కాగనిచ్చిన తర్వాత ఇప్పుడు క్రష్ చేసిన గార్లిక్ పేస్ట్ ఏదైతే మనం రెడీ చేసామో అది దాంట్లో వేసుకోవాలండి. ఆ మిక్సర్ని వేసిన తర్వాత మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. అలానే కొంచెం మీరు టర్మరిక్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 పించెస్ వేసుకున్నానండి టర్మరిక్. దాని తర్వాత మీరు దాంట్లో ధనియాల పొడి వేసుకోవాలండి. ఆల్మోస్ట్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ అలానే మీరు ఏం చేస్తారంటే 1 టీ స్పూన్ వచ్చేసి బెల్లం వేసుకోవాలండి దాంట్లో. అండ్ తర్వాత ఆల్మోస్ట్ మీకు కొంచెం 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి, బికాస్ కొంచెం ఆ పులుపు దానికోసం. మీరు ఇక్కడ కావాలంటే టామరిన్ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్లో ఏంటంటే కొంచెం మీరు రసం పౌడర్ కూడా వేసుకోవాలండి. అదేంటంటే మనకి అది మన ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మనం ఒమిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లోపల నేను కూర ముక్కలు చూస్తున్నారు కదండి, స్పాచులాతో ఇలా వాటిని నొక్కుతుంటే అవి 2 ముక్కలు అవుతున్నాయి. అండ్ ఇలాంటి కండిషన్లో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది దాంట్లో వేసుకుని కలిగి పెట్టుకోవాలండి. అండ్ అఫ్కోర్స్ దీంట్లో ఏంటంటే పచ్చి అంటూ ఏం లేదు, బట్ స్టిల్ మనం వేసిన వెంటనే అది దింపేయకుండా కాస్త 1-2 మినిట్స్ దాంట్లో అలానే ఉంచాలండి. ఉంచు దాన్ని కలిగి పెడుతూ ఉండాలన్నమాట. సో యా, ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను కూర సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చారు కనుక చూస్తే మీరు అది చారు కూడా అయిపోవచ్చిందండి. సో లాస్ట్ 5 మినిట్స్లో ఇంకా దించేబోతున్నామంటే అప్పుడు 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకుని మీరు దాంట్లో చారులో వేసేసుకోవటమే అనమాట.
రెసిపీస్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నేను ఇప్పుడు దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ మీరు ట్రై చేయొచ్చండి. లైక్ నేను ఇప్పుడు కూర ఏదైతే చూపించానో అది నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీ అనమాట. మీరు దాంట్లో కావాలంటే ఆనియన్ గార్లిక్ వేసుకోవచ్చు. బట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ చాలా కమ్మగా ఉంటుందండి ఆ కూర. అండ్ అది వితౌట్ ఆనియన్ వితౌట్ గార్లిక్ తింటేనే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ చాలా మంది ఆనియన్ గార్లిక్ తినరు, సో వాళ్ళకి కూడా ఒక మంచి రెసిపీ లాగా ఉంటుంది. అండ్ రసం, ఈ రసంకి స్పెషాలిటీ ఏంటంటే ఇది టొమాటో ఉండదండి దీంట్లో. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇమ్లీ ఫ్రీ, దీంట్లో టామరిన్ కూడా ఉండదు అనమాట. మీరు కావాలంటే టామరిన్ వేసుకోవచ్చు. నేను దీంట్లో యాజ్ ఐవ్ సెడ్ నేను ఆమ్చూర్ పౌడర్ వేసి చేశాను. అండ్ ఆల్సో దీంట్లో మిరియాలు అండ్ అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఇది వన్స్ ఇన్ అ వైల్ మనం తీసుకోవడం చాలా మంచి. కషాయాలు అలా కాకుండా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చండి, సో దట్ ఆ మిరియాల్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా మీరు అంటే కోల్పోకుండా ఉంటారు. సో యా, ఇవండి ఈరోజు రెసిపీస్. ఐ హోప్ మీకు ఇవి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీ నో. అండ్ విల్ సూన్ మీట్ యూ విత్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.